టీవీ న్యూస్. ఏపీలో నేడు ఓట్ల లెక్కింపు, ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ. తెలుగు రాష్ట్రాల్లో వైన్ షాపుల బంద్ 144 సెక్షన్. బెంగళూరు రేవ్ పార్టీలో కీలక పాత్ర పోషించిన సినీ నటి హేమ అరెస్ట్. కౌంటింగ్ రోజున ఏపీకి వర్ష సూచన, అనేక జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం. తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు, వెస్ట్ గేట్ నుంచి లోనికి, ఈస్ట్ గేట్ నుంచి బయటకు వెళ్లాలని నిర్ణయం. సీఎం కార్యాలయం 6 అంతస్తు నుంచి 9 అంతస్తుకు మార్పు. సంభాషణలు చూపిస్తే కవిత తనకు గుర్తులేదని చెప్పారు. ఈడీ ఛార్జ్షీట్లో కీలక అంశాలు. మళ్లీ మోడీనే వస్తారన్న అంచనాలతో రికార్డు స్థాయికి దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు. ఎయిర్టెల్ నుంచి 1,000 రూపాయల లోపు 4 కొత్త బ్రాడ్బ్యాండ్ ప్లాన్లు. ప్లాన్ బట్టి డేటా స్పీడ్, అదనపు ప్రయోజనాలు ఆఫర్ చేస్తున్న ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్. సైకిల్ తొక్కే ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు అంటూ చంద్రబాబు పో. సైక్లింగ్ అన్నిట్లోకి అత్యుత్తమ వ్యాయామం అని వెల్లడి. సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న ఏపీ డీజీపీ. నల్గొండ మున్సిపాలిటీలోకి పాత బస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంక్ లో మృతదేహం లభ్యం. అవే నీళ్లను 10 రోజులుగా వాడుతున్న జనం. రేవంత్ రెడ్డి చరిత్రలో ఉద్యమ ద్రోహిగానే మిగిలిపోతాడన్న హరీష్ రావు. ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన ద్రోహి రేవంత్ రెడ్డి అని మండిపాటు. ముఖ్యమంత్రిగా కావచ్చని కానీ ఎన్నటికీ ఉద్యమకారుడు కాలేడని వ్యాఖ్య. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు రాధాకిషన్ రావుకు మధ్యంతర బెయిల్. ఎస్కార్ట్ తో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు. భారత ఓటర్లు ప్రపంచ రికార్డు సృష్టించారన్న ఈసీ. ఈ ఎన్నికల్లో ఓటు వేసిన 64.2 కోట్ల మంది భారతీయులు. రికార్డు స్థాయిలో 31.2 కోట్ల మంది మహిళలు ఓటు వేశారన్న ఈసీ. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లకూడదని సుప్రీంకోర్టు ఆంక్షలు. మదర్ డైరీ పాల ధరలు పెరిగాయి, లీటర్కు 2 రూపాయల చొప్పున వడ్డెన. తెలంగాణ పోల్సెట్ ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం. న్యూయార్క్ లేక్ లో మ్యాగ్నెట్ ఫిషింగ్ చేసిన జంట, $100,000 కూడిన పెట్టె లభ్యం. పెట్టె యజమానిని గుర్తించే వీలు లేక ఆ జంటకే ఇచ్చేసిన పోలీసులు. పాకిస్తాన్ దేశ చరిత్రలోనే తొలిసారి మహిళా బ్రిగేడియర్ నియామకం. ఆకాశ విమానానికి బాంబు బెదిరింపు, అహ్మదాబాద్ లో అత్యవసర ల్యాండింగ్. తెలియదు గుర్తులేదు మర్చిపోయా, పూణె యాక్సిడెంట్ పై బాలుడు జవాబు. క్లింకారాకు కల్కి టీమ్ స్పెషల్ గిఫ్ట్, థ్యాంక్స్ చెప్పిన ఉపాసన. క్రికెట్ కు వీడ్ కోలు పలికిన కేదార్ జాదవ్, భారత్ తరపున 2 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలు చేసిన క్రికెటర్. టీ20 వరల్డ్ కప్ ప్రైజ్ మనీని భారీగా పెంచిన ఐసీసీ, ప్రైజ్ మనీ కోసం 93.51 కోట్ల కేటాయింపు. స్టే ట్యూన్డ్ టు టీవీ న్యూస్.